హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ అంటే ఎప్పుడు ఈర్ష్య చెందే చైనా మళ్లీ తన వక్రబుద్ధిని మరోసారి బయట పెట్టుకుంది హిందూ మహాసముద్రంపై పట్టు సాధించేందుకు కుట్రలకు తెరలేపింది ఇండియన్ ఓషన్లో యువాన్ వాంగ్ సిక్స్ నౌకను మోహరించి భారత్పై కన్నేసింది మన దేశంలో జరుగుతున్న కార్యకలాపాలపై నిఘా పెట్టింది చైనా యుద్ధ నౌక రాకతో భారత క్షిపణి పరీక్ష వాయిదా పడే పరిస్థితి నెలకొంది భారత్పై చైనా మరో భారీ కుట్ర చైనా నుంచి శ్రీలంకకు నిఘా నౌకా ఇవాన్ వాంగ్ సిక్స్ పరిశోధన నౌకా అని డ్రాగన్ చెప్పుకుంటోంది కానీ దానికి క్షిపణి పరీక్షలు ఉపగ్రహాల కదలికల్ని పరిశీలించే సామర్థ్యం ఉన్నట్టు తెలుస్తోంది భారత క్షిపణి ప్రయోగానికి కొద్ది రోజుల ముందే ఈ నౌకను హిందూ మహాసముద్రంలోకి పంపించడంతో మన ఆయుధ పాఠవంపై కన్నేసి ఉంచడానికి డ్రాగన్ ఇలా చేసిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ క్రమంలోనే క్షిపణి పరీక్షను తాత్కాలికంగా వాయిదా వేయాలని స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది అదే జరిగితే చైనా కుట్రలతో మన క్షిపణి పరీక్షలు నిలిచిపోవడం ఇది రెండోసారి అవుతుంది ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే జలమార్గాల్లో హిందూ మహాసముద్రం ఒకటి దీనిపై పట్టు సాధించిన వారు ప్రపంచంపై ఆధిపత్యం సాధిస్తారు అత్యంత కీలకమైన హిందూ మహాసముద్రంలో భారత్ అతిపెద్ద దేశం ఈ సముద్రంపై రవాణా భారత్ కనుసన్నల్లోనే జరగాలి భారత్ కు ప్రధాన ప్రత్యర్థి చైనా ఈ సముద్రంలోకి నేరుగా ప్రవేశించే అవకాశం లేకపోవడంతో భారత్ కు సమీపంలో ఉన్న శ్రీలంక పాక్ లాంటి దేశాలకు రుణాలను ఇచ్చి మచ్చిక చేసుకుంటోంది సో ఈ ఏడాది ఆగస్టులో కూడా యువాన్ వాంగ్ ఫై శ్రీలంకలోని హంబన్ డోటారీవు లో లంగరేయడం తీవ్ర వివాదాస్పదమైంది సో ఈ నౌకపై భారత్ ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ లంక ప్రభుత్వం దాన్ని అనుమతించింది ప్రపంచ చమురు రవాణాలో ప్రధాన పాత్ర పోషించింది హిందూ మహాసముద్రంలో నిత్యం పదమూడు వేల నౌకలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి వాటి మాటన మాదక ద్రవ్యాలు పాల్పడే కూడా చిలరేగిపోతున్నాయి ఇప్పుడు ఆ మహాసాగరంలో చైనాకు చెందిన నాలుగు నుంచి ఆరు యుద్ధ నౌకలతో పాటు మరికొన్ని పరిశోధక నౌకలు తిరుగుతున్నాయి చేపల వేటకు డ్రాగన్ కంట్రీ నుంచి భారీగా పడవలు కూడా అక్కడికి తరలి వస్తున్నాయి మన దేశ రక్షణ కోసం వాటన్నింటిపై నిఘా పెట్టడం అంత ఈజీ కాదు అందుకే సుదూర తీరాల్లోనూ స్థానిక సైనిక పరాక్రమాన్ని ప్రదర్శించగలిగే శక్తి సామర్థ్యాలను పెంచుకోవాల్సి ఉంటుంది సో అందుకు తగినట్లు నౌకాదళాన్ని నిర్మించుకోవాలి కానీ నావీకి అరకొర కేటాయింపులు దక్కుతున్నాయి దాంతో చైనాకు సరిజోడుగా మన శక్తిని పెంచుకోలేకపోతుంది అత్యంత కీలకమైన నౌకా నిర్మాణ రంగంలో చైనా దక్షిణ కొరియా జపాన్ తో పోలిస్తే ఇండియా వెనుకబడే ఉందని చెప్పాల్సి వస్తుంది ప్రపంచ నౌకా నిర్మాణ పరిశ్రమలో ఆ మూడు దేశాల బాట తొంభై శాతానికి పైబడితే మనది ఒక శాతం కన్నా తక్కువకే పరిమితమైంది ఆత్మ నిర్భర్ సాధించడమే కాదు నౌకా నిర్మాణంలో ప్రపంచ అవసరాలను తీర్చేలా స్థానిక పరిశ్రమను తీర్చిదిద్దాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అందుకు తగ్గట్టుగా సంస్కరణలు చూస్తూ స్పష్టమైన వ్యూహంతో ముందుకెళ్తే అదేమంతా పెద్ద విషయం కాదు సో అదే సమయంలో నాబీ అత్యాధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చే పని స్పీడప్ కావాలి అప్పుడే సముద్రంలో శత్రు దేశాల ఆగడాలని ధీటుగా ఎదుర్కోగలం సో అది ఫ్రెండ్స్ విన్నారుగా మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని